नमस्ते अंडी, नेनु मी भारती। वेलकम टू मई चैनल, वेलकम टू पुष्पम वंटिल। अंदर की नमस्कार। चाला रोज तरह क्रोत अपडेशन तो मे मुझे इन रोज वीडियो पेटलेकपोयानु, सारी फॉर इनकन्वीनियंस। नेनु ऑनलाइन लो बुट्टलु आर्डर चेसानंडी। ऑनलाइन लो आर्डर चेसिन बुट्टलु मीकु चूपिंचालनि नेनु वस्तुन्नानु। अदि मीकु नच्चुतुंदनि नेनु अनुकुंटुन्नानु। अंदरू कूडा दयचेसि चूसिन वेंटने లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరింత నేను చేసే వీడియోలో మరింత క్వాలిటీ నాని మరి కొత్త కంటెంట్ తో మీ ముందు వస్తాను। ఇంకా కొత్త కొత్త అప్డేషన్స్ అంతా కూడా లెర్న్ చేసి మీకు ఇష్టమైన విధంగా నేను నా వీడియోస్ ని డెవలప్ చేస్తాను। మీరు వదిమని చూసినా ఒక్కరు చూసినా కానీ చూసిన వెంటనే ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి। ఆ లైక్ అనేది నాకు ఎంకరేజ్మెంట్ గా వస్తుంది। ఇన్ని రోజులు నేను వీడియో చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యింది, వ్యూస్ తక్కువ వస్తున్నాయని। కాబట్టి మీకు నచ్చే విధంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసే విధంగా ఇంకొంచెం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ మరి కొత్త కొత్త కంటెంట్ తో ముందు వస్తాను। నేను చేసే ఈ వీడియో అనేది దయచేసి ఎంకరేజ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। ఈరోజు నేను ఆన్లైన్లో మీషోలో ఒక బుట్టలు అనే దాన్ని నేను ఆర్డర్ చేశాను। ఆర్డర్ పెట్టి అవి వచ్చింది, అవి మీకు నేను చూపిస్తాను, అది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను। ఒక్క నిమిషం అండి। మీషోలో ఆర్డర్ పెట్టానండి, అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను। చూడండి 167 రూపీస్ ఇది। చూడండి 167 రూపీస్ పెద్ద బుట్టలు। దీపావళికి నేను వచ్చి ఒక పట్టు శారీ అనేది తీసుకున్నాను। తీసుకొని అది లెహంగా అనుకున్నాను, ఒక డ్రెస్ తర్వాత లంగా ఓనీ లాగా కాంబినేషన్తో కుట్టించుకుంటున్నాను అలా। అది ఇంకా స్టిచ్చింగ్ చేసి ఇంకా టైలర్ దగ్గర నుంచి రాలేదు, అందుకే నేను అది చూపించలేకపోయినాను। దాని మీద మ్యాచింగ్ ఇది ఉంటుందని ఇది ఆర్డర్ చేసుకున్నానండి। ఇది చూడండి 164 రూపీస్కి, 167 రూపీస్కి మంచి బుట్టలు అనేవి వచ్చాయి, చూసారా? ఇది మామూలుగా అయితే బయట షాపులు అంతా వెళ్ళి అలా తీసుకున్నప్పుడు ట్రెండ్స్ అట్లా వెళ్ళి చూసినప్పుడు 1200 తర్వాత 2000 1500 అలా ఉన్నాయండి మ్యాక్సిమం అక్కడ ఇలాంటి బుట్టలు। ఇంకా దీనికన్నా కొంచెం మోడల్ తక్కువగా ఉండేవి కూడా ట్రెండ్స్ అలాంటి షాపింగ్ మాల్లో 500 స్టార్ట్ అవుతుంది, 500-600తో। కానీ మీషోలో అయితే మనకి నచ్చిన డిజైన్స్, మనకి మనసుకు నచ్చిన చాలా డిజైన్స్, చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయండి। కాబట్టి ఇవి నేను ఆర్డర్ చేశాను। ఒక పట్టు లంగా ఒక డ్రెస్ అనేది నేను టైలర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం ఇచ్చినాను, అది దీపావళికి ఇంకా స్టిచ్ కాలేదండి। అదైన తర్వాత ఆ డ్రెస్ కూడా వేసుకొని దీని కాంబినేషన్ చూపిస్తాను। ఇప్పుడు ఈ బుట్టలు మీకు నేను వేసుకొని చూపిస్తానండి। చూడండి బాగున్నాయా? మామూలుగా అయితే నేను ఇంత పెద్ద బుట్టలు అవన్నీ ఎప్పుడు వేసుకుని లేదండి। ఆర్టిఫిషియల్ అనేవి చాలా తక్కువ వాడతాను, నాకంటే ఎక్కువ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి చిన్నప్పటి నుంచి అలవాటు, ప్లస్ అవి వేసుకుంటే కూడా నాకు అంత పెద్దగా నప్పవు। కానీ నేను దీపావళికి నేను కస్టమైజ్ చేసిన డ్రెస్కి ఇది మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను। చూడడానికి హెవీగానే ఉందండి, ఓకే నో ప్రాబ్లం, మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను। మీకు కానీ ఈ బుట్టలు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి। మీషోలో అయితే అవైలబుల్గా ఉంది, 167 రూపీస్ మాత్రమే పెద్ద పెద్ద బుట్టలు, చూసారండి? ఇది నాకు సూట్ అయిందో లేదో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి। మీలో నాకు మీరు పెట్టుకుంటే మీలో ఎవరికైనా పెట్టుకుంటే మీకు ఇంకా కూడా ఎవరైనా మ్యాచ్ అవ్వచ్చు, మీరు మీషోలో
తీసి సెలెక్ట్ చేసుకోండి. చూడండి బాగుంది అనుకుని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నేను కస్టమైజ్ చేసిన డ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా అది నేను చూపిస్తాను. మీకు కస్టమైజ్ చేసిన డ్రెస్ వచ్చినప్పుడు దాని మీద వేసుకుని సూటబుల్గా ఉంటుందో లేదో మీకు నేను చేసి చూపిస్తాను. బాగుందని అనుకుంటున్నానండి. మళ్ళీ తర్వాత మీకు ఏం చేస్తాను అంటే ఇంకోటి ఆన్లైన్లో ఇంకొకటి ఫేస్బుక్లో ఒకటి చూసి నేను ఆర్డర్ పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ నేను ఇది వచ్చి ఇది మీషో కాదండి, ఇది ఫేస్బుక్లో చూసి కొన్నాను. యాక్చువల్గా ఫేస్బుక్ అలాంటి వాటిలో కొనేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే 650 రూపాయలు పెట్టి ఒక మంచి డిజైన్ ఉంటే నేను సెలెక్ట్ చేసింది వేరే, వాళ్ళు పంపించింది వేరే. కాబట్టి మీరు ఫేస్బుక్లు అలాంటి వాటిలో మీరు ఆర్డర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి చేసుకోండి. నేను ఒకటి అడిగితే వాళ్ళు ఒకటి ఇచ్చి పంపించారు. యాక్చువల్గా నేను డిజైన్ చేసింది చాలా బాగుందండి, అది ఆర్డర్ పెట్టమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పెట్టి పంపించారు. కాబట్టి మీరు ఇలాంటి వాటిని చూసి ఇప్పుడు ఇది బాగుంది కాబట్టి సరిపోయింది, మళ్ళీ రిటర్న్ పంపిస్తామంటే కూడా రిటర్న్కి సంబంధించిన ఫోన్ కానీ లేకపోతే డీటెయిల్స్ కానీ అందులో ఏమీ లేదు. మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎవరైతే నాకు కొరియర్ తెచ్చిచ్చారో ఆ అబ్బాయిని కూడా నేను అడిగాను, నేను ఆర్డర్ పెట్టింది వేరే, వాళ్ళు పంపించిన డిఫరెన్స్ అని అడిగితే ఇది మాకేం తెలియదు మేడం, కాబట్టి వాళ్ళు ఆర్డర్ పెట్టింది మాకు వస్తుంది, మేము కొరియర్లో ఇస్తాము, రిటర్న్స్ అనేది మీలో మెయిల్లోనే వాటితో చెక్ చేసుకోండి అన్నారు. ఆ మెయిల్స్ కానీ ఆ ఫేస్బుక్ లింక్స్లో కానీ చూస్తే కూడా మళ్ళీ రిప్లై లేదు. కాబట్టి మీరు దయచేసి ఆన్లైన్లో పెట్టేటప్పుడు ఫేస్బుక్ అలాంటి వాటిలో మీరు చూసి పెట్టకండి. మంచి బ్రాండెడ్గా ఉండేవి, తర్వాత మనకి రెగ్యులర్గా మనం యూజ్ చేసే యాప్స్లోనే లేదా వెబ్సైట్లోనే చూడండి. లైక్ మీషో కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, తర్వాత ఇంకొన్ని ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో ఉండేటివి మాత్రమే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే అవి జెన్యున్ అన్నమాట. మీషో కావచ్చు, ఇంకా ఫ్లిప్కార్ట్, తర్వాత ఇంకొన్ని యాప్స్ ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకున్నప్పుడు మాత్రమే అవి జెన్యున్గా ఉంటాయి. ఎందుకంటే రిటర్న్ అవైలబిలిటీ ఉంటుంది, తర్వాత కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, కొరియర్ రెస్పాన్స్ బాగుంటుంది, డెలివరీ బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటిలోనే మీరు ఆర్డర్ చేసుకోండి. ఆన్లైన్లో ఫేస్బుక్లో మాత్రం మీరు ఆర్డర్ చేసుకోవద్దండి. ఆ కొరియర్ బాయ్ ఏం చెప్పినాడంటే, మేడం ఇట్లా ఆర్డర్ ఇప్పుడు కొన్ని కాంబో కాంబినేషన్లో ఉండే డ్రెస్సెస్ అని, తర్వాత మంచి మంచి డిజైన్లు ఉండేవి తక్కువ రేట్లు పెట్టి మనకి ఫేస్బుక్లో ఆన్లైన్లో చూపిస్తూ ఉంటారు. కానీ అవి ఆర్డర్ పెట్టినప్పుడు మనకి రిసీవ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏదైనా కానీ పంపించచ్చు మేడం, ఒక్కొక్కసారి స్టోన్స్ కూడా పెట్టి పంపించేస్తారు. కాబట్టి ఒక కొరియర్ బాయ్ చెప్పారనమాట, ఇట్లాంటివి మీరు కావాలంటే తెచ్చిస్తాను, మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు, మీరే ఆలోచించుకోండి అని చెప్పారు. కాబట్టి నేను ఒకసారి క్యాన్సిల్ చేశాను, ఒకసారి వచ్చి నేను ఇట్లా మోసపోయాను అనమాట. ఇది పర్వాలేదు, బాగుంది కాబట్టి తీసుకున్నాను, కానీ మన మనసుకు నచ్చింది దొరకకపోతే మళ్ళీ మనం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కొంచెం సెలెక్టెడ్గా ఉండేవి, మంచి కంపెనీ నేమ్ ఉండే కంపెనీస్లో మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు ఇది నేను ఒక డిజైన్ చేశాను, ఈ డిజైన్ వచ్చింది, ఇది వచ్చి 650 రూపాయలు. ఇప్పుడు నేను వేసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి బాగుంది కదా, బాగుంది కదండి. ఇక్కడ చూసారా, ఇది వచ్చి యెల్లో కలర్ శారీ మీదకి సూట్ అవుతుందని తీసుకున్నాను, బాగానే ఉంది. ఒకవేళ ఇది బాగుంది కాబట్టి ఓకే అయిందండి, ఒకవేళ బాగాలేకపోతే మళ్ళీ మీకు రిటర్న్స్ అనేది ఉండదు, ప్రాపర్ అడ్రస్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఫేస్బుక్ కానీ ఎనీ ఆన్లైన్లో ఆర్డర్ మాత్రం పెట్టకండి. మనం ఇట్ మేబీ చాలా మోసపోయే అవకాశాలు ఉంది. ఇది లక్కీగా నాకు వేరే చైన్ పెట్టాను 650 రూపాయలకి, ఇది వచ్చింది, ఇది బాగుంది కాబట్టి అడ్జస్ట్ అయ్యింది, బాగాలేకపోతే ఊరికే వేస్ట్గా పెట్టుకోవాల్సింది. దీనిపైన జుమకాలు కూడా ఇచ్చారండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది చూడండి, దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్ ఇవి ఇచ్చారు, ఇవి వేసుకొని చూపిస్తాను మీకు.
చూడండి బాగుంది కదండి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇయర్ స్ట్రిప్స్ ఇది మంచి ఒక నాకు ఎల్లో కలర్ సారీ ఉంది ఆ సారీ మీద కాంబినేషన్ కి ఇది నేను వేసుకున్నాను మంచి సారీ కట్టుకొని ఈ ఈ ఆర్నమెంట్ కాని వేసుకున్నానంటే బాగా సూట్ అవుతుంది ఆ ఎల్లో కలర్ సారీ కట్టుకున్నప్పుడు నేను మీకు రెడీ అయ్యి చూపిస్తాను ప్రస్తుతం నేను ఆన్లైన్లో కొన్నవి చూపించానండి బాగుందని మచ్చింది కదండి బాగానే సూట్ అయింది అనుకుంటున్నాను ఎక్కువగా వచ్చి నేను గోల్డ్ అలాంటివే ప్రిఫరెన్స్ ఇస్తాను మోస్ట్లీ ఇట్లాంటివి కూడా సూట్ అవ్వవు కానీ మనకి గోల్డ్ అనేది లిమిటెడ్గా కొనుక్కుంటాము మనం అవి వేసినవే వేసి తిరిగి తిరిగి రొటీన్ కొట్టి బోర్ కొడుతుంది డ్రెస్ మీద మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ కాకపోవచ్చు కాకపోతే నేనే ఇప్పుడు ఈ మధ్యగా ట్రెండ్ కూడా మనం ఫాలో అవ్వాలి కదండి అందువల్ల ఏం చేస్తున్నానంటే ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు ఇవి కూడా అప్పుడప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని లిమిటెడ్గాని ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా లిమిటెడ్గానే అండి ఒకసారి వేసుకున్నామంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఫంక్షన్లకి దానికి ఫోటోషూట్కి దానికి అంత బాగుండడానికి ఇలాంటివన్నీ అప్పుడప్పుడు కొనుక్కుంటాను అనమాట ఇది చూడండి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించిన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొన్న ఈ వస్తువులు మీకు నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ కూడా అష్టేష్ట భోగభాగ్యాలతో సకల సంపదలతో దీర్ఘాయుష్తో ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇట్లు మీ భారతి సైనింగ్ అప్ అండి థ్యాంక్ యూ అని అండాలి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ